ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ రెడ్డి ప్రజలకు ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసి ఒక అవకాశం ఇస్తే 151 స్థానాలు ఇచ్చి నువ్వు ఏం చేస్తారో నాయన రాష్ట్రం కనిస్తే ఈయన చేసే పనులను మనం చూస్తున్నాం. నవరత్నాలు అని చెప్పి మొత్తం ఖజానా ఖాళీ చేసి ఇప్పటికి 8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసి పక్క రాష్ట్రంలో వాళ్ళు మన రాష్ట్రం రావడానికి భయపడుతున్నారు, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ఆ రోజు ఎన్నికల ముందైతే ఈయన పాదయాత్ర చేస్తూ అవ్వ తాత అక్క చెల్లి బాబాయ్ అన్న అంటూ ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి సంకలు గుద్ది రకరకాల ఏమేమి చేశాడు అందరూ చూసుంటాం మనం. ఆయన చేసి నేను ఎన్ని నాటకాలు ఆడాడో చేసి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత పథకాల పేరుతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాలంటీర్లు ఎవడైతే పేర్లు ఇచ్చారో వాళ్ళకు మాత్రమే పథకాలు అందుతూ మనం చూస్తున్నాం రేపు నూతన సంవత్సరం కానుకగా పింఛన్ పెంచి పథకాలు తగ్గించి చాలామందికి అర్హులను తీయేశారు. అంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందో వాళ్ళకి మాత్రమే పథకాలు ఇవ్వాలని ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇది కాకుండా ఇంకో లేదు రథసారథి అంటే ఇంటింటికి ఆయన ఏం చేస్తాడో తెలియదు, రథసారథి ఏడ దూరుతారో తెలియదు. ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా, రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితులు, పోలీసు వ్యవస్థ మొత్తం నాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం నాశనం చేసింది కాకుండా అడిగితే కేసులు భయభ్రాంతులకు గురి చేసి ప్రజలు ఈరోజు రాష్ట్రంలో తిరగలేని పరిస్థితికి వస్తే ఈ పరిపాలన పక్కన పెట్టి మొన్న ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్ ఇంటికి అన్నాడు. మేము చెప్తున్నాం జగన్ ఇంటికి కాదు, జగన్ జైలుకి. రేపు అధికారంలో జనసేన పార్టీ రాబోతోంది, ఖచ్చితంగా జగన్ జైలుకి పోబోతున్నాడు. వైఎస్ఆర్ సిపి మంత్రులు ఎమ్మెల్యేలు మీరు రాష్ట్రం వదులుతారో దేశం వదులుతారో తెలియదు కానీ వరుస పెట్టి ఒక్కొక్కరిని జైలుకి పోయే రోజు దగ్గరలో ఉన్నాయి.